కాబట్టి ఏవైతే పదవులు నేను ఆశించకుండా దేవుడు అల్లాహ్ తాలా నాకు ఇచ్చారో ఆ పదవిలో నేను అతిక్రమించకూడదు అన్యాయాలకు పోకూడదు అవినీతికి పాల్పడకూడదు వీడు తప్పు చేశాడు వీడు మంచోడు కాదు అనే పరిస్థితి పదవి వల్ల నాకు దక్కకూడదని ఉద్దేశంతో నేను సాధ్యమైనంత వరకు పదవిలో పదవి మూలంగా నాకు చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో చాలా మట్టుకు నేను అందర్ని మెప్పించే ప్రయత్నం చేశాను ఆ మెప్పించే ప్రయత్నంలో కొందరికి ఇబ్బంది కూడా కలిగిని కొన్ని విషయాల్లో కొందరికి బాధలు కూడా వచ్చని అయినా నేను దానికి కూడా నేను అంటే నేను కూడా చెప్పాలి ఎందుకంటే నా మనసులో మాట చెప్పాలి నేను సభలో వచ్చేంత వరకు నేను ఒక నిర్ణయానికి రాలేదు నేను ఇంకో విషయం కూడా చెప్పాలి నేను అసలు రాజీనామా చేస్తే పోద్దేమో ఎత్తుడి తట్టుకోలేకపోతున్నానని రాజీనామా పత్రాన్ని కూడా నేను రెడీ చేసుకున్నా నేను దేవుడిని ప్రార్థించుకున్నాను ఇదే సీటు మీద కూర్చుని నేను చెడ్డోడు కాకుండా నేను తీసుకునే నిర్ణయం ఇబ్బంది పడకుండా ఉండే రకంగా నా మనసులో సంకల్పం కల్పించమని ప్రార్థన చేసుకుని కూర్చున్నాను అప్పుడు అనా చివరిలో నేను తీసుకున్న నిర్ణయం అది దైవ సంకల్పిత నిర్ణయమనే భావిస్తున్నాను నేను ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు నాలో పనితనాన్ని నాలో ఉన్న సేవా గుణాన్ని నా కష్టాన్ని గుర్తించి నాకు అంచలంచెలుగా ఆయన సహకరిస్తూ వచ్చాడు ఆయనని ఆయన మనసులో దేవుడు ఆ మాట ఇవ్వడం వల్ల నాకు ఈ పదవి దక్కింది కాబట్టి నేను సర్వదా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఒకసారి తలుచుకోవాల్సిన అవసరం ఉంది నేనే ఎక్కువ సహనశీలుడు అనుకుని నేను అనుకుంటున్నాను కానీ నాకంటే ఎక్కువ సహనశీలుడైనా ఎందుకంటే ఏ రోజునైతే సభలో బిల్లు విషయంలో గలట జరిగిందో ఆ తర్వాత 3 రోజుల తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే రోజున హైటీ సందర్భంగా 3 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చున్న సందర్భంలో చాలా ఆప్యాయతగా చాలా గౌరవంగా ఎక్కడ కూడా కోపం కానీ ఎంతైనా విసులుబాటు విసుగు కానీ లేకుండా అన్నా షరీఫ్ అన్నా నువ్వు చాలా కలత చెందారు మీరు ఎందుకు కలత చెందారన్నా అని అడిగారు షరీఫ్ అన్నయ్య నన్ను ఎప్పుడు కూడా పదవితో పిలవలేదు నన్ను ఎప్పుడు కూడా ఇంకో రకంగా మాట చెప్పలేదు ఎప్పుడు కనబడినా షరీఫ్ అన్నా అని మాట్లాడి సంబోధించారు కాబట్టి ఆ రోజు ఎంతో గౌరవంగా ఎందుకు కలత చెందారు అంత ఎందుకు ఒత్తిడి లోనయ్యారు అంటే అన్న చిన్నోళ్ళం ఇంతకుముందు ఏ పదవులు చేయలేదు ఏకాభికిగా ఎమ్మెల్సీ అయ్యాను ఏకాభికిగా చైర్మన్ అయ్యాను అందుకోవల్ల ప్రెషర్ మూలంగా కలత చెందాను అని అన్న చెప్పాను ఎక్కడా కూడా ఆయన మనసులో కానీ ఆయన ముఖ కళ్ళ వెళ్ళికలో కానీ నా మీద కోపం కానీ నా మీద విసుగు కానీ లేకుండా షరీఫ్ అన్న అనే మాట్లాడారు ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఇప్పుడు కనబడిన షరీఫ్ అన్న మాట్లాడతారు కాబట్టి ఆ రకంగా నన్ను అత్యంతగా గౌరవించి గౌరవప్రదంగా మాట్లాడిన సీఎం గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా నన్ను రాజకీయంగా ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను ఒక అన్నగా భావిస్తూ నన్ను గౌరవించిన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కావాలి ఎందుకంటే నా పేరు తలుచుకున్నప్పుడు మంచోడు రా అనుకుంటే చాలు నా పేరు వచ్చినప్పుడు యాదవా పనికిని మానవాడు ఇరపల్లాల సందర్భంలో ఇలా చేశాడు సందర్భంలో ఇలాగన్నాడని తిట్టుకునే పరిస్థితి రాకూడదనేదే నా తాపత్రయం ఆ రకంగా తెలుసో తెలియకో నా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే నేను ఏదైనా అతిక్రమించి మాట్లాడి ఉంటే నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటూ మీ ప్రేమాభిమానాలకి నేను నా గుండెల్లో పదిలంగా సర్వవేళలా నేను ఉంచుకుంటాను ప్రేమభిమానులతో ఉంటాను ఇప్పటికీ నాకు 67 సంవత్సరాలు వచ్చినాయి ఇంకా భవిష్యత్తులో నాకు పదవులు వస్తాయి ఇంకా నేనే దిగుతాననే తాపత్రం నాకు లేదు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ప్రజాసేవ చేసుకుంటూ పోవటం వీలైతే ఆధ్యాత్మికంగా ఎక్కువ గడపాలనుకుంటున్నాను దాంతోపాటు ప్రజాసేవలో కూడా కొంత సమయాన్ని వెచ్చించారు ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణం మనం రాజకీయాల్లో అంటే దీనికి రిటైర్మెంట్ లేదు దేనికైనా రిటైర్మెంట్ ఉంది కానీ రాజకీయ నాయకుడికి వ్యాపారవేత్తకి అదే రకంగా పారిశ్రామికవేత్తకి వ్యవసాయదారుడికి రిటైర్మెంట్లు ఉన్న ఉద్యోగస్తులకు ఉంటాయి కాబట్టి ఈ అలవాటు పడ్డ ప్రాణం మళ్ళీ రాజకీయాల వైపు లాగుతూ ఉంటుంది సాధ్యమంతకు తగ్గించుకుంటూ రాజకీయాలని మరి శేష జీవితాన్ని ఎక్కువగా ఆధ్యాత్మికంగా గడపాలనేది నా ఆలోచన కాబట్టి నేను మీ అందరినీ మనిషికి ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరికీ ముఖ్యంగా మంత్రులకి మరి స్టాఫ్ ఇక్కడున్న స్టాఫ్ 2.5 సంవత్సరాలు